ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ వరల్డ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా తోటకోడలి ఇంటికి వచ్చేసానండి తను మనకు ఒక మంచి రెసిపీ చూపిస్తానంటుంది ఏ రెసిపీ అనేది మనం చూద్దాం హాయ్ అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ రోజు అల్లం పులుసు చేయబోతున్నానండి ఈ కరోనా టైంలోనే ఈ అల్లం పులుసు అనేది హెల్త్కి చాలా మంచి ఫుడ్ అండి ఒకసారి ఎలా తయారు చేద్దామో ఒకసారి చూసేద్దామండి మనం అల్లం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి ఇదిగోండి ఇవి మీకు ఒక్కొక్కటి వివరంగా చెప్తాను ఇవి ఆనియన్స్ అల్లము మనకి బజార్లో దొరుకుతుందండి పచ్చిపసుపు అంటారు దీన్ని మనకి ఇది అవైలబుల్గా లేకపోతే పచ్చిపసుపు అవైలబుల్గా లేకపోతే ఎండుపసుపు ఉంటుంది కదండి పసుపు అది ఒక కొమ్మ వేసుకుంటే సరిపోతుందండి ఇది మాకు అవైలబుల్గా ఉంది కాబట్టి పచ్చిపసుపు తీసుకున్నాను ఇది పచ్చిపసుపు అండి ఇవి ఎల్లుల్లిపాయలు ఎండిమిర్చి అలాగే జీలకర్ర వామండి నెక్స్ట్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చింతపండు పులుపు నెక్స్ట్ ఒక ఐదు మిరియాలండి ఎక్కువ కాదు ఒక ఐదు మిరియాలు అలాగే రెండు కానీ లేకపోతే మూడు కానీ లవంగ మొగ్గలు అన్నమాట ఓకేనండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం స్టవ్ వెలిగించుకొని బ్యాండ్ పెట్టుకున్నామండి ఇవి నూనె లేకుండా వితౌట్ ఆయిల్తో వేపాలండి ఇవి ఫస్ట్ ఎండుమిర్చి వేపాలి నెక్స్ట్ మెంతులండి సారీ వామండి నెక్స్ట్ జీలకర్ర ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి ఆనియన్స్ మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ నెక్స్ట్ అల్లం నెక్స్ట్ పసుపు అండి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేయకూడదండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వేసుకుంటే సరిపోతుందండి మిక్సీలోకి నెక్స్ట్ యాలకులు లవంగ మొగ్గలండి మిరియాలండి ఇప్పుడు మనం ఏవైతే వేపి ఉంచుకున్నామో ఎండుమిర్చి జీలకర్ర వాము ఇవి కూడా మిక్సీలో వేయాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి మిక్సీ తీసుకొని ఇలా బౌల్లోకి వేసుకున్నామండి ఇది పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ బాండీలోకి నూనె వేసుకుందామండి ఇప్పుడు మనం తాలింపులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి వీటితో పాటు ఫస్ట్ ఆనియన్ వేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగాలండి నెక్స్ట్ ఈ వెల్లుల్లిపాయలు అనేవి ఇప్పుడు ఇవి బాగా ఎగినాయి కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామండి ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి ఇది ఇలా బాగా యాడ్ అవ్వాలండి ఇప్పుడు ఇది బాగా ఎగింది కదండి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం కారం ఎక్కువ వేయకూడదండి కొంచెం చాలా కొంచెం ఇప్పుడు ఇది బాగా వేగింది కదండి ఇప్పుడు దానిలో కొంచెం మనం చింతపండు పులుపు వేసుకోవాలండి
ఎక్కువేసుకోకూడదండి కొంచెం ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుంది ఈ బౌల్ తీసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి అల్లం పులుసు రెడీ అయిపోయింది ఇదో బౌల్ లోకి తీసుకుందాం దీని మీద మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుందామండి చాలా చూసారు కదా ఫ్రెండ్స్ వేడివేడి అల్లం పులుసు రెడీ అయిపోయింది ఇది కరోనా టైంలోనే చాలా హెల్తీ అండ్ ఫుడ్ అండి ఈ టైంలో మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్ అండి ఇది నైట్ టైం తీసుకో డే టైం కన్నా నైట్ టైం తీసుకుంటే చాలా మంచిదండి మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువ పెరుగుతుందండి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ పెరుగుతుందండి తీసుకోవడం వల్ల నైట్ టైం డే టైం కన్నా నైట్ టైం ఎక్కువ తీసుకుంటే మంచిదండి మంత్లీ టూ టైమ్స్ ఇది తీసుకుంటే బాగుంటుందండి చూసారు కదా మన ఈ అల్లం పులుసు రెసిపీ అనేది ఇది ఎలా తయారు చేశారో ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూద్దాం ఇంకొక విషయం అండి ఈ అల్లం పులుసు అనేది వేడివేడిగా తీసుకుంటేనే మనకి బెనిఫిట్స్ అన్నీ బాగా కనిపిస్తాయి నైట్ టైం తీసుకుంటే మరీ మంచిది దీనివల్ల కఫం అనేది బాగా తగ్గుతుందని చెప్పొచ్చు చిన్నపిల్లల లాంటి వాళ్ళకి చక్కగా పెట్టొచ్చండి మనకన్నీ కూడా ఈ కరోనా టైంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఒక్కసారి చేసి చూడండి మీకు దగ్గు కఫం లాంటివి ఏమైనా ఉంటే బేగా క్లియర్ అవుతాయి ఒకసారి మనం టేస్ట్ చూద్దాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మామ్స్ వాళ్ళ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ్స్ వాళ్ళ తెలుగు అండి